అమావాస్య రోజు కాళీమాత హోమం. సో గుమ్మడికాయలో ఏదైనా కోరిక అనుకొని కాళీమాతకి గుమ్మడికాయలో దీపం పెడితే ఏ కోరికైనా నెరవేరుతుంది. సో అందుకే చాలామంది భక్తులు అమావాస్య రోజు గుమ్మడికాయలో దీపం పెడతారు. సో మీరు కూడా మీ కోరికలు ఏమైనా ఉంటే నెరవేరాలనుకుంటే గుమ్మడికాయలో ఇలా కొబ్బరికాయ కొట్టి గుమ్మడికాయలో దీపం పెడితే చాలు, మీ కోరిక ఇట్టే నెరవేరుతుంది. సో ఫలక్నమ్మ కాళీమాత టెంపుల్ చూడండి, ఇలా సంఖ్యలో భక్తులు ఎప్పుడు వస్తూనే ఉంటారు. ప్రతి అమావాస్య పౌర్ణమికి మాత్రం నిత్యం అమ్మవారు భక్తులతో కిటకిటలాడుతుంది. మీరు ఫలక్నమ్మ హైదరాబాద్లో ఫలక్నమ్మ కాళీమాత అంటారు, చాలా ఫేమస్. సో స్టిల్ టైం 11 o'clock అవుతుంది నైట్, అయినా కూడా భక్తులు ఈ టైంలో కూడా చూడండి ఎంతమంది తరలి వస్తున్నారు. ఇక్కడ